అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా మన దేశంలో ఉంటున్న ఫారినర్స్ అంటే విదేశీల్ని లక్ష్యంగా పెట్టుకొని మన హైదరాబాద్ పోలీసులు కార్డన్ సెర్చ్ని చేపట్టారు శంషాబాద్ డీజీపీ ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు వందల మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలను నిర్వహించి పలువురిని అదుపులోకి కూడా తీసుకున్నారు వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా ఉంటున్న విదేశీలనే టార్గెట్గా నలభై ఏళ్లలో ఎట్ ఏ టైం సోదాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఇరవై ఐదు మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు వీరిలో చార్లెస్ చిచ్చా అనే యువకుడు కూడా ఉన్నాడు మన తెలుగులో పుట్టబొమ్మ పుట్టబొమ్మ అంటూ నైజీరియన్ భాషలో అది తెలుగు నేర్చుకుంటూ అలా పాడుతున్న వ్యక్తి మన తెలుగులో బాగా అంటే పాపులర్ అయిన హిట్ సాంగ్ల అన్నింటినీ కూడా తన దైన శైలిలో పాడుతూ చార్లెస్ బాగా ఫేమస్ అయ్యాడు వచ్చిరాని తెలుగుతో అతను మాట్లాడే మాటలు చాలా మందిని బాగా ఆకట్టుకున్నాయని చెప్పాలి ఈ నేపథ్యంలోనే అతను సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు కాబట్టి టీవీ కార్యక్రమాల్లో కూడా చాలా వాటిల్లో పాల్గొన్నాడు తన పాటలతో తన బుజ్జి బుజ్జి మాటలతో వచ్చి రాని తెలుగు పదాలతో అతను మనందరినీ కూడా ఎప్పుడూ అలరిస్తూనే ఉన్నాడు అయితే యుగండాకు చెందిన ఈ చార్లెస్ అనే వ్యక్తి అతని వీసా గడువు ముగిసి రెండేళ్ళు అవుతుంది అంటే రెండు సంవత్సరాలుగా అతను అక్రమంగానే మన హైదరాబాద్లో ఉంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు వరంగల్లో చదువుకునేందుకు స్టడీ వీసా మీద ఇండియాకు వచ్చిన అతడు తన పాటలతో అందరికీ కనెక్ట్ అయి సెలబ్రిటీగా మారిపోయారు అయితే చార్లెస్ మాదిరిగానే ఆఫ్రికా సోమాలియా కాంగో నైజీరియా యుగండా దేశస్థులు చాలామంది వీసా గడువు ముగిసినప్పటికీ హైదరాబాద్లోనే ఉంటున్నట్లు పోలీసులు గుర్తించి ఈ తనిఖీలు చేపట్టారు ఇమిగ్రేషన్ అధికారుల సాయంతో వారు ఒక లిస్టు తయారు చేసుకొని పోలీసులు ఈ కార్డన్ సెచ్ నిర్వహించి ఇరవై ఐదు మందిని అదుపులోకి తీసుకున్నారు ఇక మామూలుగా ఫారెన్లు అయితే ఇలా వీసా గడువు పూర్తయిన తర్వాత వాళ్ళ దేశంలో ఉంటే అటువంటి వారికి జైలు శిక్ష కానీ కొన్ని దేశాల్లో జైలు శిక్ష ఉంటుంది కొన్ని దేశాల్లో ఫైన్ ఉంటుంది ఇంకొన్ని దేశాల్లో అతన్ని ఆ దేశం నుండి బహిష్కరిస్తారు అంటే కనీసం మూడేళ్ల నుండి ఐదేళ్ల వరకు అతను ఆ దేశంలో అడుగు పెట్టకుండా రాకుండా అతను వీసాని బ్లాక్ చేస్తారు మరి మన ఇండియాలో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి రూల్స్ ఉన్నాయో వీళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తారో చూడాలి మరి సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయినా చార్లెస్ చిచ్చా అనే యువకుడు అంటే శిక్ష పడితే అతనికి ఇక తెలుగులో అతను కనపడకపోవచ్చు ఏదైనా నైజీరియన్ కుర్రాడు మాత్రం ఎన్నో పాటలతో అతను బుజ్జిబుజ్జి మాటలతో మనల్ని ఇంతవరకు అలరించడం నిజంగా మన తెలుగుతనం యొక్క గొప్పతనం అని చెప్పుకోవచ్చు అతను చాలా బాగా తెలుగు మాట్లాడుతుంటే తెలుగు నేర్చుకొని అతను తెలుగులో పాటలు పాడుతుంటే నిజంగా ఒక ఫారినర్ తెలుగులో పాటలు పాడుతుంటే మనందరం ఎంతో సంతోషించాం మరి సోషల్ మీడియాలో ఎంత బాగా ఫేమస్ అయినా ఈ నైజీరియన్ కుర్రాడికి ఎలాంటి శిక్ష పడుతుంది అతను మళ్ళీ తెలుగులో కనిపిస్తాడా లేదా అనేది మాత్రం చూడాలి థ్యాంక్ యూ నేనండి మీ బాబు మోహన్ ని వాకే 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 మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టివి ఆర్టివి తెలుగు ఆర్టివి యూట్యూబ్ ఛానల్ ఆర్టివి తెలుగు ఆర్టివి తెలుగు ఆర్టివి 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 తెలుగు ఆర్టివి తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్టివి తెలుగు